వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక పార్టీ వేర్ సర్ఫ్ గ్రీన్ శారీ చూపెడుతున్నాను చూడండి. దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసానని మీకు చూపెడతాను నేను. ఇది స్టోన్ లేస్ అండి, ప్లాస్టిక్ స్టోన్ లేస్ అనమాట. ఇది వన్ లైన్ వచ్చి 25 రూపీస్ అండి. ఇది నేను 2 లైన్స్ తీసుకున్నాను, 50 రూపీస్ 1 మీటరు, అలా 2 మీటర్స్ తీసుకున్నాను అనమాట హ్యాండ్స్కి నెక్కి. ఇది ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తాను నేను. ఇది చాలా బాగుంటుందండి. మిషన్ మీద కుట్టచ్చు, చేత్తో కుట్టచ్చు. కాకపోతే మిషన్ మీద కుడితే స్టోన్ పాడవుతుంది, చేత్తోనే కుడితే ఇంకా బాగుంటుందండి, స్టోన్ పాడవకుండా ఉంటుంది. ఎలా కుట్టాలనేది తెలియని వాళ్ళ కోసం అండి చూపిస్తాను నేను ఎలా కుట్టాలనేది. చూడండి, 2 మీటర్స్ తీసుకున్నాను, ప్లాస్టిక్ స్టోన్ లేస్. ఇది ఓన్లీ స్టోన్ కూడా దొరుకుతుందండి, అది వేరు. ఇది స్టోన్, ప్లాస్టిక్ స్టోన్ లేస్ అన్నమాట. కుట్టడం చూపిస్తాను రండి. ఫస్ట్ హ్యాండ్స్కి కుడుతున్నాను చూడండి. నేను హ్యాండ్స్కి కింద నుంచి తీసానండి. ఫస్ట్ ఒక నాట్ వేసేసాను. ఇప్పుడు మన స్టోన్ లేస్ ఉంది కదండి, దాని కార్నర్లో కొంచెం ప్లాస్టిక్ ఉంది, అది ఫోల్డ్ చేసేసి మిడిల్లోకి తీస్తున్నాను అండి. నీడిల్ చూడండి, ఇప్పుడు అలా గట్టిగా పట్టుకుని దాన్ని బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీయండి. అలాగా మిడిల్లో అక్కడ అది లాక్ అయిపోతుందండి. అలా ఒక 2 సార్లు 3 సార్లు తీస్తే అసలు స్టోన్ లెస్ కదలకోకుండా లాక్ అయిపోతుంది. చూడండి, నేను మిడిల్కే తీస్తున్నాను అండి నీడిల్. బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీస్తున్నాను, అలా మొత్తం తీయాలన్నమాట. బ్యాక్ చూడండి, లాక్ అయిపోయింది. కొంతమంది అటు ఇటు కూడా కుడతారండి. అటు ఇటు కుడితే ఏంటంటే థ్రెడ్ కనపడుతుంది, ఇలా కుడితే థ్రెడ్ కనిపించదు అనమాట, మిషన్ మీద కుట్టినట్టే ఉంటుంది. ఇలా ట్రై చేయండి, తెలియని వాళ్ళైతే చాలా బాగుంటుంది. చూడండి, నేను బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీస్తున్నాను. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే కుట్టేసుకోవాలండి. లాగేటప్పుడు కొంచెం చిక్కులు లేకోకుండా కొంచెం టైట్గా లాగండి, అప్పుడు స్టోన్ లెస్ కదలకోకుండా ఉంటుంది. చూస్తున్నారు కదండి, నేను హ్యాండ్స్ కుట్టేసానండి. ఇప్పుడు నెక్ కూడా కుడుతున్నాను. నెక్కి స్టోన్ లెస్ పెట్టాలనుకున్నప్పుడు ముందే లోడింగ్ చేసేసుకోండి. నెక్ హేమింగ్ పట్టి అవసరం లేకోకుండా నేను ముందే లోడింగ్ చేసేసానండి. నెక్ కూడా అలాగే కుట్టేస్తున్నాను స్టోన్ లెస్. సింపుల్ పార్టీ వేర్ శారీస్కి ఇలాంటి స్టోన్ లెస్ కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను మీకు. ఇది కూడా అంతే అండి, సేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా కుట్టేసుకోవాలి. మీకు ఎలా ఉందనేది లుక్ చూపిస్తాను నేను. చూడండి, హ్యాండ్స్కి నెక్కి కుట్టేశాను, మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను ఎలా ఉందనేది. సర్ఫ్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది. శారీకి చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి అంతే. బ్లౌజ్కి ఇలా కుట్టానన్నమాట నేను. మా కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యారు. మీకు హ్యాంగింగ్స్ కూడా చూపెడతాను చూడండి, సింపుల్ అండ్ నీట్ అనమాట. బయట రెడీమేడ్ హ్యాంగింగ్స్ అయితే 100-200 ఉంటాయండి. అది మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి, బ్లౌజ్కి సేమ్ అన్నట్టుగా చాలా బాగుంటాయి హ్యాంగింగ్స్. నేను మిగిలిన లేస్ అలా పెట్టానండి, దానికి హెవీ లుక్ వచ్చిందనమాట. చూడండి, నైట్లో అంటే నాకు కొంచెం కెమెరా సరిగ్గా లేదు, కానీ మామూలుగా కొంచెం చీటుగా ఉంటేనే ఇలా ఉంది అండి బ్లౌజ్. ఇంకా పార్టీకి వేసుకెళ్తే ఇంకా అదిరిపోద్ది. చూడండి ఫ్రంట్, చూడండి ఫ్రంట్ కూడా నెక్ కలర్ ఇచ్చేసాను రౌండ్. సర్పిల్ కలర్ దానికి స్టోన్స్ చూడండి ఎలా మెరుస్తున్నాయో. ఇంకేదైనా డార్క్ కలర్ అయితే ఇంకా బాగా కనపడతాయి. చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి. మీకు కూడా ఇలాంటి పార్టీ వేర్ సారీ ఏదైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి స్టోన్ లెస్. ఇది చాలా బాగుంటుందండి, హైలైట్ లుక్ వస్తుంది. హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి. అసలు మిగిలిపోయిన స్టోన్ లెస్ వేస్ట్ ఎందుకంటే అలా పెట్టానండి నేను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి శారీ అయితే. మీకు కానీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూసుకునే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి. బ్లౌజ్ ఎలా ఉందండి నచ్చితే మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి, నచ్చిందా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.